హాయ్ ఫ్రెండ్స్, మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది. ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి డిఎస్సి వెబ్సైట్లో ఒక మాక్ టెస్ట్ అనేది పెట్టడం జరిగింది. అయితే ఈ మాక్ టెస్ట్ అనేది ఆల్రెడీ మనం టెట్లో కూడా రాయడం జరిగింది. ఇందులో కూడా మనకి మాక్ టెస్ట్ అనేది పెట్టడం జరిగింది. ఇదిగోండి, డిఎస్సి వెబ్సైట్లో ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి మాక్ టెస్ట్ అనే పైన ఒక ఆప్షన్ దొరుకుతుంది. అక్కడ మనం క్లిక్ చేసినట్లయితే మనకి మాక్ టెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అయితే ఇది అవగాహన కోసమే రాయొచ్చు. అన్నీ ఉన్న ఇందులో ఎస్సీ మరియు సెకండరీ గేట్ మరియు ఎల్పీ మరియు మిగతా అన్ని సంబంధించిన మాక్ టెస్ట్లు కూడా రెడీగా ఉన్నాయి. కాబట్టి ఈ మాక్ టెస్ట్లు అనేవి మనము రాసుకోవచ్చు. ఎవరైనా అవగాహన కోసం కూడా మీ మొబైల్లో ఇలాగ మీరు ఓపెన్ చేసుకుని రాసుకోవచ్చు. మీరు ఇందులోకి వెళ్తే ఎటువంటి పాస్వర్డ్ యూజర్ నేమ్ అవసరం లేదు. ఇక్కడ సేమ్ మీరు ఎగ్జామ్లో ఎలా ఉంటుందో ఎక్కడ కూడా సేమ్ అలాగే కూడా మాక్ టెస్ట్ అనేది ఉంటుంది. అయితే ఈ మాక్ టెస్ట్లో మీరు ఎలా అంటే లాగిన్కి వెళ్తారు. లాగిన్కి వెళ్ళిపోతే లాగిన్ దగ్గర మనకి ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మాక్ టెస్ట్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అయితే మనకి ఇన్స్ట్రక్షన్స్ తర్వాత నెక్స్ట్ బటన్ అనేది మనం కొట్టాల్సిన అవసరం అయితే ఉంది. అయితే నెక్స్ట్ బటన్ కొట్టిన తర్వాత కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయి. ఇదిగోండి, ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఒకటి ఉంటుంది. అయితే ఇందులోని మనకి ఇందులో మనము సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి ఎగ్జామ్ రాసేటప్పుడు. అయితే మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ బాగా చదవండి, ఎందుకంటే ఇంతకుముందు ఎవరైనా ఎగ్జామ్ రాయని వాళ్ళు అయితే ఇది ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీ చదవాల్సిన అవసరమైనా ఉంది. అయితే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి, అదర్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. అయితే ఇందులో మనం చూసుకున్నట్టయితే అక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ దగ్గర టిక్ మార్క్ అనేది చేయాలి, చేసి ఎగ్రీ కొట్టాలి. ఎగ్రీ కొట్టిన తర్వాత ఇప్పుడు మనకి అనేది మాక్ టెస్ట్ అనేది ఓపెన్ కావడం అంటూ జరుగుతుంది. ఇదిగోండి, ప్రాసెస్ అనేది జరుగుతుంది మీ మొబైల్లో. ఇదిగోండి, మాక్ టెస్ట్ అనేది ఓపెన్ అయింది. ఇందులో నేనైతే ఎడ్జిటీకి సంబంధించిన మాక్ టెస్ట్ అనేది మీకు చూపిస్తున్నాను. అయితే ఎడ్జిటీలో మనకి 200 బిట్స్ అనేవి ఉంటాయి. 100 మార్క్కి ఎగ్జామ్ అనేది జరుగుతుంది, ఒక బిట్ అనేది హాఫ్ మార్క్కి జరుగుతుంది. ఇందులో మనకి బిట్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనేది ఆప్షన్ అనేది మనం కొట్టాలి. ఇదిగోండి, ఫస్ట్ ఆప్షన్ ఆల్రెడీ క్వశ్చన్కి ఎంటర్ చేస్తాను. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ అనేది ఎంటర్ అయింది. సెకండ్ క్వశ్చన్ ఎంటర్ చేసిన తర్వాత మనకి సేవ్ అండ్ నెక్స్ట్ అనేది మళ్ళీ కొట్టాలి. అక్కడ ఆన్సర్ అనేది 4 ఆప్షన్స్ ఇస్తారు, అందులో ఒక ఆప్షన్ అనేది మనం ఎంచుకోవాల్సిన అవసరం అంటూ ఉంది. ఇక్కడ మా పక్కన చూసుకున్నట్లయితే టైం కూడా ఇవ్వడం జరిగింది, ఆ టైంని బట్టి కూడా రాసుకోవచ్చు. అయితే ఇది మనకి ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. సరిగ్గా మనం చూసుకొని అప్లై చేసుకునే అవసరం ఉంది. ఎప్పుడైనా క్వశ్చన్ తప్పు అయితే మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం ఇంకొక ఆప్షన్ని కూడా ఎంచుకునే వెసులుబాటు అనేది కల్పించడం జరుగుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు, బాగానే ఉంటుంది. అయితే ఈ మాక్ టెస్ట్ అనేది ఎలాంటిది చూడండి. అయితే ఈ మాక్ టెస్ట్ అనేది కొత్త వాళ్ళకి తెలియకపోతే తెలియచెప్పండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని బాగా షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల అందరికీ ఉపయోగపడే వీడియో కాబట్టి మీకు చెప్తున్నాను. చూడండి, మొత్తం వీటిలో చూసుకున్నట్లయితే 200 వరకు ఉన్నాయి. అయితే ఇందులో 3 ఆప్షను, 4 క్వశ్చన్ కూడా ఇప్పుడు మనకి డిస్ప్లే మీద కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఫోటో కూడా అక్కడ వస్తుంది, మీరు ఎగ్జామ్ రాసిన దగ్గర. ఇది మాక్ టెస్ట్ కాబట్టి ఇందులో ఫోటో ఉండదు, పక్కన మిగతా ఆప్షన్స్ కూడా ఉండడం జరుగుతుంది. మనం లాస్ట్కి మనం సబ్మిట్ అనే బటన్ కొట్టిన తర్వాత కూడా ఏమొస్తుందంటే మనం ఎన్ని ఆన్సర్ చేసాము, ఎన్ని ఆన్సర్ చేయలేదు, ఎన్ని మార్కులకి ఎగ్జామ్ అనేది ఇదిగోండి డిస్ప్లే మీద వస్తుంది టోటల్గా మనకి. అయితే లాస్ట్లో మనకి అక్కడికి రిజల్ట్ కూడా మనకు మార్క్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. అయితే టెట్లో అయితే అలా పెట్టారు, ఈ డిఎస్సిలో వెంటనే రిజల్ట్ పెడతారో లేదనేది మనం వేచి చూడాల్సింది ఉంది. థ్యాంక్ యూ. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.